సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా మోక్షమార్గం ఉత్తరద్వార దర్శనం, వైష్ణవాలయాల్లో భారీగా ఏర్పాట్లు. తెల్లవారుజాము నుంచే దర్శనాలు. ప్రజలంతా సోమవారం వైకుంఠ ఏకాదశిని వైభవంగా జరుపుకున్నారు. ఇందుకుగాను వైష్ణవాలయాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. విష్ణుమూర్తి నిలయమైన వైకుంఠం ఉత్తరద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. సోమవారం ఏకాదశి రెండు కలిసి రావడంతో వచ్చే ముక్కోటి ఏకాదశి విశేషమైందిగా పండితులు తెలిపారు. ఇక తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు చేసి ఆలయాల్లోని స్వామిని దర్శించుకుని ఉపవాస దీక్షలు చేస్తారు. నంద్యాలపట్టణంలో శ్రీలక్ష్మి మద్దిలేటి నరసింహస్వామి దేవాలయం, గుడిపాటికడ్డలో వెలిసిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామిని ఆపదముక్కులవాడ గోవింద గోవింద నామస్మరణ అనుకుంటూ స్వామి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజాము నుండే స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇక భక్తులు మాట్లాడుతూ, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామునే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు. అలాగే మాకు దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, అలాగే పోలీసు అధికారులు భక్తులను క్యూ లైన్ ద్వారా పంపిస్తూ ప్రతి ఒక్క భక్తుని ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకునేలా కల్పించారని అన్నారు. శ్రీ వెంకటేశ స్వామి దేవత ప్రీత్యర్థినపదారుంజో పూజాంగరిష్టమానేన ప్రదాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభ దినము. ఐదు పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు, ఇవి పదకొండింటిని భగవంతుని వద్ద ఉంచి
అతన్ని స్మరించడం ద్వారా సంచింతయత్ భగవత చరణారవిందం అంటే అంత్యకాలే విషేకత అని చెప్పేసి అంటే అంత్యకాలంలో మనకు మోక్షం అనేటువంటి సిద్ధిస్తుంది. ఈ యొక్క పర్వదినం ఎవరైతే భగవన్నామ స్మరణ చేస్తారో భగవంతుని ధ్యానం చేస్తారో వారికి అంతా కూడా సద్గతి కలుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా ఈ క్రమంలో భక్తులంతా కూడా విశేషంగా ఉత్తర ద్వారం గుండా ఆ యొక్క భగవంతుని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదములన్నీ స్వీకరించి వారంతా కూడా పుణితులు అవుతున్నారు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే